Hi, hello friends, welcome to my channel which is beauty book. Andre ela unnaru baagunnara ee roju video lo topic entante manaki hair care sambandhinchina tips nenu meeku share cheyalanukuntunnanu. So chaala mandiki hair anedi loss avutu untadu, oodipothu untadu anamata. So hair oodipoyina chota malli hair grow avakunda inka elanti problems tho unna vallaki ee video ee tips help avochu. And hair care anedi manaki most important ee rojullo. So ippudunna food kaani manaki ekkuva vitamins anedi taggutund anamata, anduvalla hair loss anedi jarugutundi. So మనం ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలి హెయిర్ కి సంబంధించి అని నేను కొన్ని బుక్స్ చదివి నేను తెలుసుకున్నాను. నా సొంతవి కాదు, నేను కొన్ని బుక్స్ లో చదివిన ఈ టిప్స్ నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అన్నమాట. సో ఆ టిప్స్ ఏంటి తెలుసుకోవడానికి వెళ్లే ముందు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ లో పెట్టుకోండి, అప్పుడు నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ టిప్స్ ఏంటి అది చూద్దాం. మన జుట్టు ఫస్ట్ బలంగా ఉండాలంటే మనం తినే ఫుడ్లో మనకి ఐరన్ కంటెంట్, ఇంకా మెగ్నీషియం, ఇంకా పొటాషియం, ఇలాంటి బి కాంప్లెక్స్ ఇలాంటివి అన్నీ మనకి ఫస్ట్ ఫుడ్లో దొరకాలన్నమాట. అవి ఏంటంటే ఫుడ్ వచ్చేసి ఫ్రెష్ ఆకుకూరలు, ఇంకా చేపలు, ఇంకా ఎగ్స్, ఇంకా దోసకాయ ఇలాంటివి తినడం వల్ల మన హెయిర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట, ఓడకుండా. సో ఇలాంటివి తినండి ఫస్ట్ టిప్లో. అండ్ టిప్ టూ వచ్చి ఏంటంటే మీరు హెయిర్ని జుట్టు తలస్నానం చేసినప్పుడు జుట్టు ఆరకుండా జడలు వేయడం, దువ్వడం ఇలాంటివి చేయొద్దు. సో ఇది టిప్ టూ అనమాట. అలాంటివి చేయడం వల్ల జుట్టు తొందరగా రాలిపోతుంది. జుట్టు ఆరకుండా ఉండడం వల్ల మన హెయిర్లో హెయిర్ లాస్ మెయిన్గా మన హెయిర్ని గట్టిగా లాగి పట్టేసే హెయిర్ స్టైల్స్ వేస్తారు చాలామంది. సో అలాంటి గట్టి హెయిర్ స్టైల్స్ వేయడం కూడా మంచిది కాదు హెయిర్కి. సో జుట్టు అలాంటి గట్టిగా లాగి పట్టేసి ఫేస్ అంతా టైట్గా ఉండేలాగా వేస్తారు, ఆ హెయిర్ స్టైల్స్ వేయడం వల్ల కూడా జుట్టు రాలిపోతుందండి. అలాంటి హెయిర్ స్టైల్స్ కూడా వేయొద్దు. జుట్టు రాలిపోయేటప్పుడు మీరు రకరకాల షాంపూలు ఇలాంటివి ట్రై చేయొద్దండి. అలాంటివి ట్రై చేయడం వల్ల ఇంకా హెయిర్ లాస్ అయిపోతుంది. దానికి బదులు మీరు షీకాకాయ కుంకుడుకాయని మీరు తీసుకొని కుంకుడుకాయలతో తలస్నానం చేయండి. దానివల్ల హెయిర్ లాస్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి కదా, అలాంటి దువ్వెనలే యూజ్ చేయండి. చిన్న చిన్న పళ్ళు ఉన్నది యూజ్ చేస్తే ఎక్కువగా జుట్టు చిక్కులు పడేసి ఎక్కువ ఊడిపోతుంది. సో పెద్ద పెద్ద పళ్ళున్న దువ్వెనతో ఫస్ట్ మీ హెయిర్ని అంతా చిక్కులు ఉన్నదంతా తీసేసుకున్న తర్వాత మీరు చిన్న దువ్వని యూజ్ చేసి మీరు హెయిర్ స్టైల్స్ అనేది చేసుకోవచ్చు. మీరు కొబ్బరి పాలు ఉంటాయి కదా, కొబ్బరిని మిక్సీ పట్టేసి అందులో ఉన్న పాల్ని మెత్తగా మనకి మిక్సీ పట్టేసి ఒక కాటన్లో వేసి మనకి పిండితే కొబ్బరి పాలు వస్తాయి అన్నమాట. ఆ పాలు ఒక బౌల్లో తీసుకొని అందులో మీరు లెమన్ జ్యూస్ని మిక్స్ చేసి హెయిర్ అంతా అప్లై చేసుకోండి. హెయిర్ వాష్ చేసుకునే ముందు హెయిర్ అంతా అప్లై చేసుకుని తర్వాత మీరు హెయిర్ వాష్ చేయండి. దీనివల్ల మీ జుట్టు మెత్తగా ఉంటుంది అండ్ మీ జుట్టు సిల్కీగా సాఫ్ట్గా అవుతుంది అండ్ ఓడకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఎగ్ మనకి హెయిర్కి చాలా మంచిదండి. సో రెండు ఎగ్లు తీసుకొని అందులో కొంచెం వాటర్ని మిక్స్ చేసి బాగా బీట్ చేసి తలకి బాగా పట్టించేసుకొని తలస్నానం చేయండి. దీనివల్ల హెయిర్ దృఢంగా పెరుగుతుంది, బాగుంటుంది. సో ఫస్ట్ హెయిర్ వాష్ చేయడానికి మెంతుల్ని బాగా నానబెట్టుకోండి. ఒక గుప్పెడు మెంతులు మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు నానబెట్టుకోండి. ఒక ఓవర్ నైట్ నానబెట్టేసి అది మిక్సీ పట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అది మీరు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోండి. దీనివల్ల హెయిర్ లాస్ అనేది అవ్వదు అండ్ హెయిర్ కూడా మంచి గ్రోత్ బాగుంటుంది అండ్ మనకి బ్లాక్నెస్ కూడా వస్తుంది అన్నమాట. ఆముదం వేడి చేసి, ఆముదం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని వేడి చేసి హెయిర్లో బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు హెయిర్లో మసాజ్ లాగా చేసుకోండి. ఫుల్ హెయిర్కి అప్లై చేయండి. హెయిర్కి అప్లై చేసిన తర్వాత మీరు హెయిర్ వాష్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ మంచి షైనింగ్గా అండ్ మృదువుగా మారుతుంది. అలోవేరా ఆయిల్ని మీరు ఎప్పుడు హెయిర్కి పట్టిస్తూ ఉండండి. అలోవేరా ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్కి చాలా మంచిది. సో ఫైనల్గా ఇదే టిప్ అనమాట, అలోవేరా ఆయిల్ని ఎక్కువగా మీరు హెయిర్కి అప్లై చేస్తూ ఉండండి, హెయిర్ లాస్ అనేది అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు హెయిర్ గ్రోత్ పెరగడానికి ఇంకా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఒక మంచి హోమ్ రెమెడీ మీకు షేర్ చేస్తాను. సో చూసేయండి హోమ్ రెమెడీ. ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో ఆనియన్ జ్యూస్ అనమాట, ఆనియన్ మిక్సీ పట్టేసి వడకెట్టిలో వేసుకొని పిప్ అంతా తీసి ఈ విధంగా జ్యూస్ తీసుకోండి. ఈ జ్యూస్ని మన హెయిర్ లెంత్కి సరిపడా మనం తీసుకోవాలి. సో మనకి ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ ఉంటుంది, అది హెయిర్కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ లెమన్ జ్యూస్. సో లెమన్ జ్యూస్ వచ్చి మన హెయిర్ని స్మూత్గా చేస్తుంది అండ్ డ్యామేజ్ కానీ డ్రై కానీ ఉంటే మనకి సాఫ్ట్ అని చేస్తుంది.
సో మనకి హెయిర్లో ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది. సో హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఈ రెమెడీ బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ ఆయిల్ వచ్చి మనకి క్యాస్టర్ ఆయిల్ అన్నమాట. సో క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట, షైనింగ్గా, ఇంకా మనకి గ్రో పెరగడానికి అండ్ బ్లాక్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసి హెయిర్లో అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోండి. ఇది వీక్లీ 2 టైమ్స్ మీరు చేయొచ్చు. సో మంచి రిజల్ట్ అనేది మీ హెయిర్లో కనబడుతుంది. హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చినాయి అనుకున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఇస్ విజయ, కీప్ వాచింగ్ విజయ్స్ బ్యూటీ బుక్. బై, టేక్ కేర్. Thank you.